దేవుని పరిశుద్ధ నామమును స్తోత్రములు. 66వ కీర్తనలో 14 వచనం చదువుకుందాం. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మృక్కుబడులను, నా నోరు వసించిన మృక్కుబడులను నేను నీకు చెల్లించదును. దేవుడి వాక్యమును దీవించిన గాక. ప్రియులు, ఇక్కడ చూసినట్లయితే నాకు శ్రమ కలిగినప్పుడు, ఏ మనిషికైనా శ్రమ కలిగినప్పుడు, క్రైస్తవుడు ఏ మనిషి శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మురుకుబడలను నీవు హృదయంలోనే అనుకోవచ్చు, బయటికి అనకపోవచ్చు. నా నోరు వసించిన మురుకుబడులను నేను నీకు చెల్లించేదను అంటాడు. అవునండి, మనం కష్టం వచ్చినప్పుడు దేవుళ్ళు మొక్కుకుంటాం. కష్టం వచ్చినప్పుడు ప్రభువా నీకు ఇది చేస్తాను అది చేస్తాను అని మొక్కుకుంటాం. కానీ కష్టం తీరిన వెంటనే మర్చిపోతామండి. అలా మర్చిపోవటం వలన దేవుడు నువ్వు ఇస్తానన్నటువంటి దానికోసం చూస్తున్నాడా? కాదు, మురుక్కుబడుల కోసం కాదు. ఆయన నీకు క్రమశిక్షణ నేర్పడానికై దాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, మనం మురుక్కున్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే, మనం దేవునికి చెల్లించాలని, అంటే కృతజ్ఞతగా చెల్లించాలి. అనగా మనం థ్యాంక్స్ గివింగ్, అనగా మనం కృతజ్ఞత చెల్లిస్తే దేవుడు దాన్ని ఒప్పుకుంటాడని, దాన్ని ఆశీర్వదిస్తాడు. సపోజ్ నీకు మానిటరీ టర్మ్స్లో చెప్తాను చూడండి, నువ్వు ఒక 10 రూపాయలు ఇస్తానని దేవుడికి ఒప్పుకున్నావు అనుకో, ఆయన నీకు 100 రూపాయలు ఇస్తాడు. ఎందుకనగా నీకు 10 రూపాయలు ఇవ్వాలని, నువ్వు దేవునికి 10 రూపాయలు ఇవ్వండి, నీకు 100 రూపాయలు ఇవ్వాలి. దశమభాగ క్రమం ప్రకారం నీకు 100 రూపాయలు ఇస్తే నువ్వు 10 ఇస్తావు. దేవుడు నీకు 100 ఇచ్చాడు, నువ్వు 10 ఇవ్వటం మర్చిపోతే తర్వాత నీకు దేవుడు ఎలా గుర్తు చేయాలో అలాగే గుర్తు చేస్తాడు. కాబట్టి నీవు పలికినటువంటి శ్రమ కలిగినప్పుడు, నీ పెదవులు పలికిన మృక్కుబడులను, లేకపోతే నీ నోరు వసించిన మృక్కుబడులను నీవు దేవునికి చెల్లించాలండి. దేవుడు అది ఇష్టపడతాడని, అది శ్రేష్టమైనటువంటి దానిగా దేవుడు దాన్ని ఆగ్రహణిస్తాడు. అవును, నా కుమారుడు క్రమశిక్షణ ఆ శ్రమలలో ఉన్నప్పుడు పలికాడు, దాన్ని నెరవేర్చాడు, కనుక ఈయన చాలా ఉత్తముడని దేవుడు నిన్ను కూడా మెచ్చుకుంటాడు. బాగా నమ్మకమైన దాసరా, నమ్మకమైన దాసరాలా అని మెచ్చుకుంటాడు. అలాగూ నీవు శ్రమ కలిగినప్పుడు చెప్పి శ్రమ తీరిపోయిన వెంటనే మర్చిపోతే అది కృతజ్ఞత కలిగినట్టు కాదు, అది సరైనటువంటి నడిపింపు కాదు, సరైనటువంటి ప్రవర్తన కాదు. దేవుడు నీకు నేర్పించాలనే ఉద్దేశంతోనే ఇలాంటివి కొన్ని ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినవి. అందుకని ప్రేరణ, శ్రమ కలిగినప్పుడు మనం దేవునికి ఒప్పుకున్నవన్నీ, శ్రమ తీరిపోయిన వాటిని మన శక్తి కొలది మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించి దేవుని నామాన్ని ఘనపరచడం. దేవుడు ఎప్పుడు చూస్తాడు మనం మేలైనదే చేయాలని చూస్తాడు, కానీ దేవుడు మనము మేలు కానిది అక్రమమైనది చేయాలని దేవుడు ఎప్పుడు చూడండి. ఎందుకనగా ఆయన అల్లరికి కర్త కాదు, దేవుడు క్రమానికి కర్త కనుక ఆయన మనలో ఉన్నటువంటి క్రమశిక్షణను బయటకు తీసుకుని వచ్చి శ్రేష్టమైన విశ్వాస జీవితాన్ని మనం జీవించాలని, ఆయన అచ్చ సంచి తీసిన ఒలివలుని వలె మనం ఉండాలని ఆయన ఇష్టపడతాడు. కనుక దేవునికి అలాంటి కృతజ్ఞత చెల్లించే దానిలో మనం ముందరి వారిగా ఉంది. ఎందుకనగా క్రైస్తవుడు ఏదైతే చెప్తాడో అది చేయాలి, దేవుని దగ్గర ఏదైతే ఒప్పుకుంటాడో దాన్ని చేయాలి. అది దేవునికి ఇష్టమైన బలిని, విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి అన్నట్టు, ఆయన నోటితో నీకు శ్రమ కలిగినప్పుడు నీవేదైతే పెదవులతో పలుకుతావో, నీ నోటితో ఏదైతే పలుకుతావో, మీరైనను నేనైనను దాన్ని చేసి దేవుని నామాన్ని ఘనపరుస్తాం. దేవుడు దాన్ని కూడా ఆశీర్వదించి ఆగ్రహించి దాన్ని ఆశీర్వదిస్తాడు. మనల్ని దేవుడు మెచ్చుకునే విధంగానే మనం ప్రవర్తన, అందుకని మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం మృక్కుబడిలో చెల్లి ఏదైనా మురుక్కుంటే దాన్ని చెల్లించడానికి నువ్వు చూడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తే, ప్రసంగి గ్రంథం 5 నీ చూడండి ఏమని చెప్తున్నాడు, నీ దేవునికి మృక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించడానికి ఆలస్యం చేయకము అన్నాడు. ఎందుకంటే నువ్వు దేవునికి మృక్కుబడి చేసిన ఎడ చేసుకునే ఎడల దాన్ని చెల్లించినకు ఆలస్యము చేయకు. నువ్వు మృక్కుగన్న దాన్ని చెల్లించము, నీ మృక్కుగన్న దాన్ని చెల్లింపకుండుట కంటే మృక్కుకొనకుండుటే మేలు కదా, మేలు అని దేవుని వాక్యం ఉంది. అంటే మనం దేవునికి మృక్కుబడి చేసుకుని మన శ్రమలో దేవునికి ఏదైతే ఒప్పుకుంటామో దాన్ని చెల్లించి దేవుని నామని ఘనపరుస్తాం, రెట్టింపు ఆశీర్వాదం పొందటం అటు స్థితి దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.